Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ కలుస్తారు, ఉండవల్లి జోస్యం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలు పొత్తులపై ఆయన తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కమ్మ రెడ్డి అనే డివిజన్ 2014 నుండి బాగా వచ్చిందని, గతంలో అన్నింటిలో కమ్మ డామినేషన్, ఇప్పుడు రెడ్డి డామినేషన్ అని వ్యాఖ్యానించారు. గతంలో ముసుగు ఉండేది, ఇప్పుడు ఆ ముసుగు తీసేశారన్నారు. ప్రశ్నించే వాళ్లు లేనప్పుడు అధికారం ఇష్టారాజ్యంగా మారుతుందని, అధికారం కన్నా 10% ఓట్లు ఇవ్వండి అనే వారిని నమ్మండని అన్నారు. ఇమేజ్ ఉండి ప్రశ్నిస్తా అని ముందుకు వచ్చే వాళ్ళని ప్రోత్సహించాలన్నారు ఉండవల్లి. తాను చాలా అంశాలు చెప్పినా మీడియా ఫోకస్ చేయలేదన్నారు. పూర్తి పారదర్శక పాలన కోసం ఆన్లైన్లో అన్ని అంశాలు ఉంచాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకి అర్థమే ఇప్పుడు మారిపోతుందన్నారు. నేటి మీడియాను క్యాపిటలిస్టులు మేనేజ్ చేస్తున్నారని, పబ్లిక్ డొమైన్లో పెట్టేవారికే ఓటు వేయాలన్నారు. నేర స్వభావం ఉన్నవాళ్లనే ప్రజలు అంగీకరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో అటువంటి వారిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఇటీవల ఒక జడ్జే స్థలం వివాదంలో రౌడీ షీటర్ను ఆశ్రయించారని అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విగ్రహాలను కూలగొట్టడానికే మక్కాలో మహమ్మదీయ మతం పుట్టిందని, మనత్ అనే విగ్రహాన్ని తీసుకెళ్లి దాచేశారని చెబుతారన్నారు. ఆ రోజు పరస్పర దాడుల నేపథ్యంలో ఈ దాడులు విస్తరించాయని, తమ మతంలోకి వస్తే ఆలింగనం కాదంటే చంపుతామని బెదిరించారన్నారు. ఇస్లాంలో గొప్పతనం ఉంది, అందుకే పెరిగిందన్నారు. మెజారిటీ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ బ్రాహ్మణులే, కులం ప్రభావం తగ్గితేనే సమాజం బాగుపడుతుందన్నారు. ఎవరికైనా ఒకే కాస్ట్తో విజయం సాధించడం సాధ్యం కాదన్నారు మాజీ ఎంపీ. పవన్ డబ్బు అధికారానికి లొంగే వ్యక్తి కాదన్నది తన అభిప్రాయమన్నారు. బీజేపీ నిర్ణయాలను బట్టి పొత్తు అంశాలు ఖరారవుతాయని, ఏపీలో ఎవరు నెగ్గినా 25 ఎంపీలు బీజేపీవే అని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే వెళతారని అనుకుంటున్నానని, బీజేపీ కాదంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ కాదు, ద్విముఖ పోటీ ఉంటుందన్నారు. అయితే ఈ అభిప్రాయం ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చెబుతున్నానన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుది తప్పని తేలితే శిక్షిస్తారన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. అతడే చంపాడని నమ్మే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఈడీ కేసులలో పెద్ద శిక్షలు పడడం తాను చూడలేదని, జగన్మోహన్ రెడ్డికైనా జరిమానాలే పడతాయని అన్నారు. ఈడీ కేసులు వినడం ప్రారంభమైతే శిక్ష ఖరారవుతుందని, ఈ కేసుల వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు వచ్చిన నష్టం లేదని అన్నారు. నాడు నేడు కేయపాల్కి ఎంతో తేడా ఉందని, మన తెలంగాణలో దాడి చేయడం బాధాకరమన్నారు. రాజకీయాలపై అభిప్రాయం చెప్పడం అందరికీ హక్కని, తెలంగాణలో షర్మిలా పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేదని అన్నారు.